channel VS Kitchens is Evantel. ఆనపకాయ పులుసు అన్నమాట. ఆనపకాయ అంటే కొన్ని కొన్ని ప్లేసుల్లో సొరకాయ అంటారు, మా సైడ్ అయితే ఆనపకాయ అంటారు దీన్ని. ఆనపకాయతో నేను ఇప్పుడు పులుసు చేసి చూపిస్తాను. సమ్మర్లో మనం ఇలాంటివి పులుసుల్లాగా అలాగే రసంలా పెట్టుకుంటే కూలింగ్ చేస్తుంది అన్నమాట. ఆనపకాయ ఒకటి, బీరకాయ ఒకటి, ఇలాంటివన్నీ కూడా రకరకాల డిఫరెంట్ స్టైల్స్లో వండుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అది ఎలాగో నేను ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపిస్తాను. మనం ఇలా కనుక ఆనపకాయని పులుసులా పెట్టుకుంటే మనకి చలవ చేస్తుంది అన్నమాట. ఆనపకాయ అన్నది కూలింగ్కి మంచిది, పచ్చిమ కూరలుగా కూడా వాడతారు కదా. ఆనపకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుంటే పులుసుకి బాగుంటాయి అన్నమాట. దానిలో నేను ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి, ఒక నాలుగు టమాటాలు, అలాగే పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం, కొద్దిగా ఎక్కువ వేయకూడదు, ఒక వన్ టీ స్పూన్ అలాగనమాట. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఆ పసుపు వేసుకున్నాక వాటర్, ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసి మనం దీన్ని 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక అప్పుడు తాలింపు పెట్టుకోవాలన్నమాట దీన్ని. అది ఎలాగో చూద్దాం తర్వాత. ఇప్పుడు ఆనపకాయ ముక్కలన్నీ కూడా కుక్ అయిపోయాయండి, అంటే 3 విజిల్స్ అయిపోయాయి అన్నమాట. ప్రెషర్ తగ్గాక అప్పుడు తీస్తాను. దానిలోకి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోబోతున్నాం అన్నమాట, అంటే పోపు. పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆవాలు కొద్దిగా, ఎండుమిర్చి ఒక 3, జీలకర్ర కొద్దిగా, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఒక 20 తీసుకున్నాను అన్నమాట. మనం వెల్లుల్లి ఎంత వాడితే అంత మంచిదండి, ఎందుకంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది మంచిగా జరుగుతుంది అన్నమాట వెల్లుల్లి వల్ల. ఇప్పుడు వీటన్నిటితోటి మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకున్నాక, ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న పోపుని వేసుకోవడం. ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలన్నమాట, ఆయిల్ తక్కువ వేసుకోవాలి, అంటే పులుసు కదా ఇది. సమ్మర్లో మనం ఆయిల్ ఎంత తగ్గించి వాడితే అంత మంచిది. సమ్మర్ అనే కాదు, ఎప్పుడైనా సరే ఆయిల్ తగ్గించుకునే వాడాలి. ఇప్పుడు అంతా బ్లడ్ కొలెస్ట్రాల్ అని ఇవని ఇవని చాలా కొత్త కొత్త రోగాలన్నీ వస్తున్నాయి, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి, కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు పులుసుల్లో, పప్పుల్లో, ఇలాంటి వాటిల్లో మనం ఇంగువ అన్నది వాడితే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. అందరికీ నచ్చదు కానీ నచ్చే వాళ్ళు వేసుకోవచ్చు, ఇంగువ అన్నది మంచిది. తాలింపు అన్నది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను చింతపండు పులుసు వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు మనం పులుసులో సాల్ట్, మనకి కర్రీకి పులుసుకి సరిపడినంత సాల్ట్, అలాగే చిన్న బెల్లం ముక్క అన్నమాట. పులుసుల్లో బెల్లం ముక్క అన్నది వేసుకుంటే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఈ సమ్మర్లో కొంచెం చలవ కూడా చేస్తుంది కదా, ఆనపకాయతో పాటు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే, చారైనా సరే మనం బెల్లం ముక్క వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటివి పిల్లలకి చేసి పెడితే తినలేని వాళ్ళు కూడా తింటారనమాట ఆనపకాయ అన్నది. ముక్కల్ని నేను డైరెక్ట్ వేసేస్తున్నాను పులుసులో. ఇది పులుసు అంటే మనం పలుచగానే పెట్టుకోవాలండి, రసంలాగా కమ్మగా ఉంటుంది. ఇలా తినడానికి మనం ఒకవేళ ముక్కలు తినకపోయినా, మనం కుక్కర్లో ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఆ ముక్కల ఫ్లేవర్ అంతా కూడా రసంలోకి దిగుతుంది కాబట్టి, ఇలా పలుచగా పెట్టుకుంటే పిల్లలకి స్టఫింగ్కి మనం ఏదైనా చిన్న ఆమ్లెట్ వేసి పెట్టినా లేదా వడియాలు అప్పడాలు వేసి పెట్టినా కూడా ఇష్టంగా తింటారన్నమాట. ఇప్పుడు ముక్కలన్నీ వేసుకున్నాం కదా, దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగా మగ్గనివ్వాలి, కుక్కనివ్వాలి, అంటే ఉడకనివ్వాలన్నమాట. అలా ఉడికితే ముక్కలకు కూడా ఉప్పు, అలాగే బెల్లం తీపి అన్నది ఇవన్నీ కూడా పడుతుంది, బాగుంటుంది అన్నమాట. అప్పుడు ఇది ఒక 5 మినిట్స్ మనం అలా ఉడకనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో చూసారు కదా, ఫైనల్గా మనకి ఆనపకాయ పులుసు అన్నది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ అన్నీ వాచ్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంపల్సరీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.